రాజకీయాలు ఎండలు తగ్గినట్టే రాజకీయాలు చాలా వేడివేడిగా కనబడతా ఉన్నాయి. ఓ పక్క జగన్ పాదయాత్ర, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ యాత్ర. ఇంకో పక్క చంద్రబాబు నవనిర్మాణ దీక్ష. ఓ పక్క కాంగ్రెస్. కాంగ్రెస్ ఛార్జ్షీట్ మొత్తం మీద అందరూ కూడా ప్రజల దగ్గరికి తమ వాదనల్ని వినిపించడానికి బయలుదేరారు, వినిపిస్తూ ఉన్నారు. మేమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలను వాళ్ళం అన్ని ఎలక్షన్స్కి మనల్ని అందరినీ కూడా ప్రజలందరినీ ప్రిపేర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రజలు చాలా తెలివైన ఉంటారు. అన్ని సమస్యల గురించి కూడా ప్రజలు తెలుసు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏమి చేశారు, ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవరు వంచన చేస్తూ ఉన్నారు, అందరూ అధికారం గురించి తిరుగుతూ ఉన్నారు. కానీ ఎలక్షన్లో గత ఎలక్షన్లో చెప్పిన మాటల్ని, పొలిటికల్ పార్టీస్ చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మి ఒక తీర్పు మటుకు ఇచ్చారు. ఆ తీర్పు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు మనం ఏం కోల్పోతున్నాం, ఏం కోల్పోయాం అన్నది నేనేమి పెద్దగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు. ఎందుగురించి అంటే నాలుగు పార్టీలని ఇస్తాను నేను. నేను ఇండిపెండెంట్, నాకు ప్రస్తుతం ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. ఒకసారి రాష్ట్రం విడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ పార్టీది ఎంత తప్పు ఉందో అన్ని పార్టీలు కూడా అంతే తప్పు. టీడీపీకి రాష్ట్రం విడిపోవడంలో భాగస్వామ్యం లేదా? ఖచ్చితంగా ఉంది. బీజేపీకి భాగస్వామ్యం లేదా? బీజేపీని అండ చూసుకునే వాళ్ళు లోక్సభలో మద్దతు ఇస్తారన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ముందుకెళ్ళింది. ఎందుకంటే అప్పటి లోక్సభ మెంబర్ను కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. బీజేపీ కారణం, కాంగ్రెస్ కారణం, తెలుగుదేశం కారణం, వైఎస్ఆర్సిపి కారణం, వీళ్ళందరూ అందరూ కలిసే రాష్ట్రాన్ని విడదీశారు. ఆ రోజున మేము రాజీనామాలు చేస్తే నాటకం అన్నారు. ఈ రోజున ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదించట్లేదు? కారణం చెప్పగలరా? దాని మీద కూడా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకోవడం తప్పితే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక ఒత్తిడిలో రాజీనామా ఇచ్చినప్పుడు ఆ రాజీనామాని స్పీకర్ ఆమోదించదు. అప్పుడు మేము రాజీనామా ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని విభజించారు, రాష్ట్రాన్ని విభజించకూడదు, దానికి నిరసనగా ఇస్తున్నామన్న ఒక ఉద్దేశం ఏదైతే ఉందో మా ఉద్దేశాన్ని స్పీకర్ డిస్క్రిషన్ పవర్తో రాజీనామాలని ఆమోదించలేదు. ఈరోజు కూడా
ప్రత్యేక హోదా రాలేదన్న ఒక ఒత్తిడితో వీళ్ళు రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఆ రాజీనామాలు ఆమోదించట్లేదు. సరే 10 సంవత్సరాలు మనకు రాజధాని హైదరాబాద్ ఉంది. చంద్రబాబు నాయుడు మన అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు? తెలుగుదేశంలో తెలియదా? తెలుగుదేశం కార్యకర్తలకు తెలియదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలియదా? అందరికీ తెలుసు. ఒక కేసు గురించి ఆయన భయపడి పారిపోయి అక్కడున్న మన ఆస్తుల్ని, మనల్ని నమ్ముకున్న అక్కడున్న ప్రజల్ని మోసం చేసి ఇక్కడికి రావడం, ఇక్కడ ఎన్ని కోట్లు ఇస్తున్నారో అద్దెలకి మనందరికీ తెలుసు. విజయవాడ నగరంలో ఎన్నో కోట్లు ప్రభుత్వం ఖజానా అంతా కొల్లగొట్టి మరీ అద్దెలు చెల్లిస్తూ ఉన్నారు. అట్లాగే అక్కడ ఖాళీగా ఉన్న భవనాలకి ట్యాక్స్ కడుతున్నారు, మన సొంత భవనాలకి. 10 సంవత్సరాలు ఇటు ఉద్యోగుల్ని, ఇటు ప్రజల్ని, అందరినీ కూడా చంద్రబాబు నాయుడు నిజంగా వంచారు. ఆయన చెప్తున్న రాజధాని ఇంకొక 30 సంవత్సరాలు కూడా రాదు. ఢిల్లీ రాజధానిని సర్ లుటియాన్స్ అన్న ఆయన సుమారు 25-30 సంవత్సరాలు కట్టాడు. ఈరోజున ఢిల్లీ రాజధాని, ఆ రోజుల్లో రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ని కట్టడానికి ఎంతకాలం పట్టిందో మనకు తెలుసు. గురగాం, హర్యానా రాష్ట్రానికి చెందిన గురగాంని చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ఈవెన్ కలెక్టర్ మీటింగ్లో కూడా గ్రాఫిక్సే చూపిస్తున్నారు తప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకాలానికి అయిపోతుందని చెప్పగలరు? కనీసం రాజధాని భూముల్లో ఆయన చేస్తున్న రాజధాని భూములు ఏదైతే ఉన్నాయో, ఎర్త్ ఫిల్లింగ్ కూడా ఆయన ఈ 10 సంవత్సరాల్లో చేయలేడు. ఎర్త్ ఫిల్లింగ్ చేసిన తర్వాతే బిల్డింగుల నిర్మాణం జరగాలి. మా తరం అయితే చూడలేదు రాజధాని, కానీ ఇప్పుడే అయిపోతుంది, ఈవేళ అయిపోతుంది. 1-2 బిల్డింగ్లు, సెక్రటరీ బిల్డింగ్ 4 బిల్డింగ్లు కట్టాడు, అంతకుమించి ఇంకేమి లేదు దాంట్లో. మరి భూముల్ని ఇష్టానుసారంగా రైతుల దగ్గర, ప్రజల దగ్గర తీసుకున్న భూముల్ని ఏ రకంగా అమ్ముతున్నాడు అన్నది మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైన, చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా మోసం చేయాలి, ఇంకా మోసం చేయాలని, ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పడం మటుకు సహించలేకపోతున్నాం మేము. వాళ్ళటి వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు మాటలను సహించలేకపోతూ ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆయన చాలా నిజాయితీగా లాస్ట్ ఎలక్షన్స్లో రైతుల యొక్క రుణ విముక్తి చేయలేదని ప్రకటించాడు. ఆ ఒక్క కారణంతోనే నేను ఓడిపోయాను అన్న ఉద్దేశంతో ఆయన ఈ రోజున ఎటువంటి వాగ్దానాలు ఇస్తూ ఉన్నారంటే, మొత్తం భారతదేశ బడ్జెట్ కూడా ఆయన చేసే వాగ్దానాలకి, భారతదేశ బడ్జెట్ కూడా సరిపోనంత వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. వాస్తవ పరిస్థితులు ఏంటి? వాస్తవ పరిస్థితులని విశదీకరించి ప్రజలకు చెప్పి, మనం ప్రజల్ని సంసిద్ధులను చేసి, ప్రజల్ని మెప్పించి ఈ రోజున మనం చేయాల్సిన ఈ తరుణంలో మభ్యపెట్టి మోసాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి తర్వాత ఎత్తేసే పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఈ రోజున ఆ రకంగా వెళుతున్న పరిస్థితి దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ గారు 2019లో నేనే ముఖ్యమంత్రి అవుతాను, నేను అన్నీ చేస్తానని ఆయన తిరుగుతూ ఉన్నారు. ఆయన 4 సంవత్సరాలు బీజేపీ మీద ఎప్పుడు కూడా ఒత్తిడి తెచ్చే మాటలు ఆయన మాట్లాడలేదు, అట్లాగే తెలుగుదేశం మీద కూడా ఒత్తిడి తేలేదు. లాస్ట్ ఇయర్, 1 ఇయర్ ఉంటుంది కనుక లాస్ట్ ఇయర్ ఆయన వచ్చి నేను చేస్తాను. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక ఆర్మీ ఏదో పెట్టారు, అది ఏమైందో తెలియదు. యువజన నాయకుడి కింద బాధ్యతలు తీసుకుని ప్రజా
రాజ్యం పార్టీలో దాన్ని ఏం చేశారో ఎవరికి తెలియదు. మళ్ళీ ఆయన కూడా సాధారణ రాజకీయ నాయకుల్లాగా ఆయన కూడా ఈ ముందే వచ్చే పరిస్థితులు మరి చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చారంటే కాంగ్రెస్ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు మీద అంతకన్నా ఎక్కువ కోపంతో ఉన్నారు ప్రజలు. కానీ ముందుగా అంటే కాంగ్రెస్ హఠావో అన్నాడు ఆయన, కాంగ్రెస్ని నిందించాడు. కానీ ఈ రోజున ఆయన ప్రశ్నిస్తానన్నది వదిలేశాడు. 4 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంది. ఎందుకు విడదీసిందో, ఎందుకు చేసిందో అన్నది పూర్తిగా మూల్యం చెల్లించుకుని మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి సంతకం ప్రత్యేక హోదా ఇస్తామని. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎందువల్లంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, ఒక ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎన్నో మంచి పనులు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు SC ST సబ్ ప్లాన్ భారతదేశంలో ఎక్కడ లేదు, అక్కడ వచ్చిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి చదవే. రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిందే. ఇటువంటి మంచి పనులన్నీ కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కానీ, లేదంటే కాంగ్రెస్ని వెనకేసుకు వస్తున్నానని మీరు అనుకుంటే నేనేం చేయలేను, కానీ కాంగ్రెస్ మొదటి సంతకం పెడతాదంటే మటుకు ఇంకా ఆ పార్టీని మనం విశ్వసించవచ్చు. ఎందువల్లంటే విడదీసింది అదే. ఆ రోజున క్యాబినెట్లో ఈ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తానన్న పార్టీ అదే, దానికి తందానన్న పార్టీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నేను మళ్ళీ ఇస్తాను అని చెప్తుంటే ఒకవేళ అది ఒక పార్టీకే చేయగలిగిన పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, జనసేన పార్టీ ఇవ్వలేదు. ఇస్తే బీజేపీ ఇవ్వాలి, లేదంటే కాంగ్రెస్ ఇవ్వాలి. ఇంకా బీజేపీ ఇవ్వలేదని తెలుసు కాబట్టి కాంగ్రెస్ ఇస్తుందేమో, అదొక పాజిటివ్ అన్నది కాంగ్రెస్ పార్టీకి కనబడుతూ ఉంది. పోతే అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మోసం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి అంటే ఎందుకు నేను లైవ్లోకి వచ్చానంటే, ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా ప్రజలతో అందరూ కూడా మాట్లాడిన విధానాలు, వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు, వాళ్ళు ప్రజలతో మమైక్యం అయిపోవడానికి, ప్రజల యొక్క కోరికలను సాధించడానికి మేమే ముందుంటాం, మేమే సాధించగలమని ప్రతి ఒక్కరు అంటే అధికారం గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారో చూసిన తర్వాత ఒక్కసారి నా మిత్రులు ఫేస్బుక్ మిత్రులతో ఇది ఎందువల్లంటే మీడియా అన్నది ఎంత దారుణంగా తయారైందో తెలుసు. ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా ఉంది మీడియా. సోషల్ మీడియాతో తప్పితే మేము చెప్పే వ్యాఖ్యలు కూడా మీడియా చూపించలేని పరిస్థితి ఉంది. ఎటువంటి యాజిటేషన్లు చేసినా ప్రజల గురించి ఎప్పుడు, నేను 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలతో ఏదో ఒక ఉద్యమంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దానికి తగ్గట్టుగా వెళ్ళి స్పందిస్తున్నాను ఇండిపెండెంట్గా. కానీ ఖాళీగా మటుకు కూర్చోవట్లేదు. ఎందువల్లంటే ప్రజలతో ఉన్న అటువంటి సంబంధం మమ్మల్ని ఇంట్లో కూర్చొని ఇవ్వనివ్వకుండా చేస్తా ఉంది. కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వం నన్ను 30 సార్లు హౌస్ అరెస్ట్ చేసింది. కాబట్టి ప్రజలతోనే అంటే నేనేదో చేసేస్తాను, నేనేదో వాగ్దానాలు చేస్తానని చెప్పడానికి నేను రాయలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల గురించి, వస్తున్న నాయకుల గురించి ఒకసారి నాకు మీతో పంచుకోవాలనిపించింది. అందుగురించి ఒకసారి సరదాగా లైవ్లో వద్దాం, చెప్దాం మీ అందరికీ. చాలామంది నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఊర్లోనూ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఒక రాజు కింద
ఆ భూములన్నీ వాళ్ళయే, వాళ్ళే అమ్మేసుకోవచ్చు, వాళ్ళే కొట్టేసుకోవచ్చు, అక్కడున్న ఇసుకలను అమ్మేసుకోవచ్చు. ఇంకంతా రాజుల్లాగా వాళ్ళు ఉన్నది పరిస్థితి. కాంగ్రెస్ మేము పరిపాలనలో ఇటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ఇంకా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గురించి మాట్లాడాలంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందువల్లంటే సామాన్య మానవుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో అన్నది, సామాన్య మానవుడిని ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టుగా కనపడతా ఉన్న పరిస్థితిని మనం ఈ 4 సంవత్సరాలు చూసాం. ఇప్పటికీ కూడా చాలా సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దారుణమైన పరిస్థితులు. ఇంకా వాళ్ళు ఒక్క పని గురించి కూడా, ఇంతకుముందు సరిహద్దుల్లో మనకి కొంత ప్రశాంతత ఉండేది, ఇప్పుడు ఎప్పుడు చూసినా గొడవలే. బీజేపీ ఎప్పుడు వచ్చినా కానీ సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ఉండదు, ఎందుకు గురించో తెలియదు. కాంగ్రెస్లో అటువంటి పరిస్థితులు ఉండవు. మరి ఇంకా అన్ని ధరల విషయంలో కూడా మనకు తెలుసు, ఏదో చాలా దేశాన్ని 5 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రాజెక్టులు వాళ్ళు అన్నీ చేస్తానే మేమే అన్నీ చేసేసామన్న మాటలు కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. సరే, మొత్తం మీద ఈ పరిస్థితులు సరదాగా రావాలనిపించింది, వచ్చాను. ఇంతమంది చూశారు, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. శుభరాత్రి. ఎందుకంటే రాత్రి అయిపోయింది కాబట్టి మీ అందరికీ గుడ్ నైట్ చెప్తూ సెలవు తీసుకుంటాను.